हाई अंडी नेनु मी कल्याणी मात्लाडुतुन्ना इंतवरकु ना चैनल चूसी नाकु सपोर्ट चेसिन वाळ्ळंदरिकी थैंक यू वेरी मच अंडी కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో నిన్నేమో మన హోమ్ మేడ్ మంచూరియా చేశానండి చాలా బాగుంది అని చెప్పి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నచ్చిందంటండి మా పిల్లలు అయితే సూపర్ ఉంది అని చెప్పారు సో నేను ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నానంటే నేను కొన్ని ఐటమ్స్ మొన్న చూపించింది కొన్ని మా అమ్మాయి చూపించింది కదండి దేవుడి ఐటమ్స్ నేను కూడా కొన్ని కొనుక్కున్నాను సో ఇవాలే వచ్చిన ఈ ఆర్డర్ సో మీ అందరికి చూపిద్దాము అని చెప్పి చేశాను రేపు ఖచ్చితంగా అమ్మవాని అసలు మొత్తం అమ్మ అదైతే మా అమ్మాయి చేసింది ఎలా చేసింది అని తెలియదు కానీ ఆ రోజు మా అమ్మాయి చేసింది నేను రేపు స్పెషల్గా మీకు అమ్మవారిని ఎలా చేయాలి మా అమ్మవారి ఫేస్ ఎలా ఉంటుందో అన్నీ మీకు నేను రేపు వీడియోలో చూపిస్తా ప్రస్తుతం అయితే నాకు వచ్చిన కలెక్షన్ మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చిందండి ఒకటి మనం ఇగోండి ఇది ఒక స్టాండ్ కొన్నాను నేను ఇదిగోండి మనం అమ్మవారికి చెంపుగుడు ఇవ్వమ్మ మన అమ్మవారికి కలసం పెట్టుకుంటాం కదండి మాకైతే కలసమే ఆచారము అలంకారణం అయితే మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళకి మాకైతే కలసం ఒక్కటే అండి సో మేమైతే దీన్ని ఇట్లా పెట్టేస్తాం కదండి ఇది మంచి కొబ్బరికాయ అండి నేను ఇచ్చే మోడల్ చూపిస్తున్నాను పీచ్ అంతా తీసేసి మంచిగా పీచు మొత్తం నీట్గా స్క్రబ్ చేసేసి చక్కగా తడి పైన పసుపు రాసుకోండి తడి పైన పసుపు రాసుకుంటే మన కళ్యాణం బొట్టు బాగా వస్తుంది సో దాని తర్వాత ఈ కొన్ని మన చెంబులో అన్ని ఐటమ్స్ వేసేస్తాం కదండి చెంబులో అన్ని ఐటమ్స్ వేసేస్తాం కదండి ఇట్లా కింద అన్నీ ఇట్లా పెట్టేస్తాం కదండి సో ఈ స్టాండ్ ఒకటి కొన్నానండి నేను ఇప్పుడు అందరు చూపిస్తున్నారు చూడండి సో ఈ స్టాండ్ని ఇలా మనం పెట్టేసుకోవాలి చూసారండి ఈ స్టాండ్ ఇట్లా మనం పెట్టేస్తే అమ్మవారికి కొబ్బరికాయకి ఇట్లా పెట్టేస్తే సో ఇది ఇట్లానే ఉంటుంది చక్కగా గట్టిగా ఉండిపోతుంది ఇక్కడ అన్ని మనం ఈ పువ్వులు అన్నీ డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ స్టాండ్ తెప్పించానండి బాగుందండి సో ఇలా ఇలా పెట్టుకోవాలి సో నేను మీకు ఈ దండలు కూడా తెచ్చానండి ఇవి కూడా ఈసారి తెచ్చానండి కొంచెం నేను చూపిస్తున్నాను ఊరికే ఎట్లా వేయాలి అనేది మీకు ఇట్లా మనం వేసామనుకోండి నేనైతే మా అమ్మవారిని ఈసారి కేరళ అమ్మవారిని లాగా తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఇట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్క నిమిషం తీయమ్మా రూపమ్మ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ అమ్మవారిని ఇట్లా పెట్టేసుకున్నామంటే మనం కేరళ అమ్మవారు అనే నేను ఈసారి డిసైడ్ చేశానండి చేయాలని ఇట్లా వచ్చేసి కనపడట్లా ఎక్కువ రావాలి ఇదిగోండి ఇట్లా ఇదేమో ఇట్లా అయినా వేయచ్చు లేకపోతే ఇటు నుంచి ఇట్లా ఒక దండ ఇక్కడ వదిలేసి ఇట్లా అయినా వేయచ్చండి మనకి ఇంకా అంతే స్టాండ్ ఉంటే ఎన్ని రకాలైనా పెట్టచ్చు సో ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సో రేపు నేను మీకు అమ్మవారి మొహం పెట్టి ఇక్కడ అమ్మవారి మొహం వస్తుందండి ఈ బిందకి మనం చీర ఏదైనా కడతాము సో ఈ అమ్మవారి మొహం ఇట్లా పెడదామని అనుకుంటున్నానని స్టాండ్ తెప్పించానండి ఈ స్టాండ్ ఇట్లా వాడుకు చూడండి ఎంత బాగుందో అమ్మవారు మీరు అసలు ఎంత కళగా ఉందో ఇట్లా పెట్టిన వెంటనే కళ వచ్చేసింది మా అమ్మవారికి చాలా బాగుందండి సో ప్లస్ ఇవి ఒకటి తెప్పించానండి ఈ లైటింగ్స్ ఒకటి తెప్పించాము అంటే ఇవి ఇట్లా సెట్ చేసి పెట్టే ఎలక్ట్రికల్ లైట్స్ మన కింద మనం స్విచ్ బోర్డ్ది ఏదైనా ఒకటి పెట్టేసుకొని పెట్టామంటే అసలు మా అమ్మవారు ఈసారి కేరళ అమ్మవారు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టాండ్ నేను ఎందుకు 1 వీక్ ముందరే మీకు ఈ స్టాండ్ గురించి చెప్తున్నానంటే ఆర్డర్ చేసిన 1 వీక్ కానీ రావట్లేదు నేను ఆన్లైన్లో చూస్తేనే ఇది ఈ స్టాండ్ వచ్చి 550 ఉందండి ఈ స్టాండ్ ఈ స్టీల్ది ఖచ్చితంగా 550 చెప్పానండి అమెజాన్లో సో అందుకోసం నేను సరే ఏమన్నా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదండి మనం పెట్టేది ఎప్పటికి ఉండిపోతుంది అని ఈ స్టాండ్ తీసుకున్నాను అమ్మవారికి ఇక్కడ చక్క పసుపు రాసి అమ్మవారి మొహం పెడతాము కొబ్బరికాయకి మామూలుగా పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టి
దాని తర్వాత అమ్మవారిని ఇక్కడ పెడతాం. దాని తర్వాత నుంచి ఇది ఇట్లా పెట్టామంటే ఈ స్టాండ్స్ ఇట్లా పెట్టేసుకుందాం అనుకోండి. ఎంత బాగుందో చూడండి మా అమ్మవారు వీడియోలో చాలా బాగుందండి. సో ప్లస్ ఇవి ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా రెండు అరటి చెట్లు కానీ ఏమన్నా మనం పెట్టుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను ఇప్పుడు, రేపు ఫుల్ అలంకారం చేసి మీకు నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. చాలా బాగుందండి, ఎంత బాగుందండి ఫోన్లో, చాలా బాగుంది వీడియోలో, రియల్గా చాలా బాగుంది. సో ఇది ఈసారి మా అమ్మవారిని నేను కేరళ అమ్మవారిలాగా తయారు చేద్దామని పెట్టానండి. ఈసారి మా అమ్మవారిని కేరళ అమ్మవారి లాగా చేద్దాం అనుకుంటున్నానండి. కేరళ అమ్మవారు అంటే రకరకాల పూలతో ఉంటారు కదా, సో ఆ దీంట్లో నేను చేయాలి అనుకుంటున్నాను. కాసుల పేరు ఇవన్నీ వేసి చెక్క లంగానే అండి. రేపు డిజైన్ నేను క్రీమ్ విత్ మెరూన్ బార్డర్లో ఉన్న లంగా తీసుకొని చేద్దాం అనుకుంటున్నానండి. సో అవన్నీ మీకు కూడా చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను అని. సో ఇది అండి చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. ఇలా సెట్ చేస్తానండి, చాలా బాగుంది చూడండి. ఇదిగోండి ఈ స్టాండ్స్ ఇవి తెప్పించాను, ఇవి తెప్పించి 1 వీక్ పైన అయిపోయిందండి. నేను ఈ అమెజాన్లోనే తెప్పించాను. లైట్స్ కూడా చాలా బ్రైట్గా పడుతుందండి, ఎల్ఈడి లైట్స్ అంటవి చాలా బాగున్నాయి. ఇవి పేరు 450 or 350 వచ్చిందండి. నేను లింక్ ఉంటే మీకు పెడతాను, కానీ చాలా బాగుంది. నేను మీకు లైటింగ్ కూడా పెట్టి చూపిస్తాను. ఇగో ఒక్క నిమిషం లైటింగ్ కూడా పెట్టి చూపిస్తానండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా గ్లో ఎట్లా వచ్చిందో. ఇదిగోండి ఇవి ఎల్ఈడి లైట్స్ కాబట్టి చాలా బాగా వచ్చాయి. ఇక్కడ పైన ఓమ్ అని కూడా రాసింది, కనిపిస్తుందో లేదో మీకు. హాయ్ అండి, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. అక్కడ కట్ చేశాను కదండి, మా అమ్మాయి దీపాలు ఎల్ఈడి దీపాలు చూపించింది కదా, దాని తర్వాత నెక్స్ట్ డే బ్లాక్ ఇట్లా కంటిన్యూ చేస్తున్నానండి. సో ఇవాళ మనం శుక్రవారం యాజ్ యూజువల్ మన అమ్మవారికి ఇవాళ పూజ చేసుకున్నాము. దాని తర్వాత ఇవాళ వినాయకుడికి ప్రసాదం ఇస్తాం కదండి, ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే మనం ప్రసాదం ఇస్తామండి. సో అందుకోసం అని ఇదిగోండి బాండి పెట్టేశాను. మనం యాజ్ యూజువల్ మన రవ్వ, ఏం రవ్వ అంటే లలిత బ్రాండ్ వాళ్ళది బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సో ఇదిగోండి నెయ్యి వేసి ఫస్ట్ రవ్వని వేయించేసుకుంటాము, తెలుసు కదండి అందరికీ. ఇంకా మనకు వచ్చే 18 నుంచి ఇంకా రోజుకో ప్రసాదం చేస్తూనే ఉంటారు అందరూ. సో అలా మనం ఇది కూడా చేసుకోవచ్చు. ఈ ప్రసాదం అసలు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదము. ఈ కళ్యాణి మాట్లాడుతున్నాను. సో అది మా అమ్మాయి చూపించింది కదండి ఎల్ఈడి లైట్లు, నిన్న అమ్మవారిని హాఫ్ వరకు అలంకరణ చూపించాను. ఇవాళ మొత్తం అలంకరణ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ కొంచెము ఒక ఆంటీకి మాకు తెలిసిన కస్టమర్ ఆంటీకి ఒంట్లో బాగాలేదు వాళ్ళ ఆయనకి, సో దానికోసం కొంచెం హెల్ప్కి వెళ్ళానండి. సో దానివల్ల నేను అలంకరణ చేయలేకపోయాను. సో అందరితో అది ఎల్ఈడి లైట్స్ అన్నీ చూపించేసింది కదండి, దాని తర్వాత అక్కడికి వచ్చేసి నెక్స్ట్ డే బ్లాక్ చేసేస్తున్నానండి. ఇవాళ ఫ్రైడే అండి, మనం ప్రసాదం ఇస్తాం కదా, సో అందుకోసం అని యాజ్ యూజువల్ మనం రవ్వ తీసుకున్నానండి. ఏం రవ్వ అంటే మన లలిత బ్రాండ్ వాళ్ళది ఈ రవ్వ అండి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో నెయ్యి వేసేసి వేయించేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ మన గుళ్ళో ప్రసాదం ఇవ్వాలి కదండి అందుకోసం. సో నెయ్యి అస్సలు మనం నెయ్యి ఈ ప్రసాదానికి మాత్రం నెయ్యి మనం కొంచెం కూడా కక్కుర్తి పడకుండా ఎంత వేస్తే అంత బాగుంటుందండి ఈ ప్రసాదము. సో నెయ్యి మాత్రం ప్లీజ్ ఉన్న వరకు ఎక్కువే వేయండి నెయ్యి. ఇప్పుడే పొయ్యి అంతా కడిగానండి ప్రసాదం చేస్తున్నానని, అందుకే వెళ్ళా. మళ్ళీ మనం కాఫీ తాగాలి కదండి, మంచి ఫిల్టర్ కాఫీ సూపర్గా తాగాలి. సో రవ్వ కొంచెం వేగిపోయిందండి, ఇదిగోండి కొంచెం ఊరికే నెయ్యితో ఫ్లేవర్ కోసమే ఎక్కువ వేగక్కర్లేదు. సో ఇది చేసేస్తున్నాం. సో దీన్ని ఒక గ్లాస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఇదే దీంట్లో చక్కెర కూడా వేసేసి నీళ్ళు పోసేసి ఉడికిచ్చేస్తారండి, దాని తర్వాత నెయ్యి వేసేసి పెడతారు. అదొక మెథడు, ఇది ఒక మెథడ్. నేను ఇవాళ నాకు అదే అనిపిస్తుంది. సో నేను కూడా చక్కెర వేసేసి
నీళ్ళు పోసి ఉడకబెడతా ఎలా అవుతుందా అని చూస్తాను సో మన 1/2 కేజీ చక్కెర రవ్వ తీసుకున్న వల్ల మన 1/2 కేజీ చక్కెర తీసుకున్నాను 1:1 తీసుకున్నానండి లేకపోతే మళ్ళీ చక్కెర స్వీట్ తక్కువైపోతుంది ఇది వెరైటీగా చేస్తున్నాను ఎలా వస్తుందో దేవుడయ్య బా రావాలి సో ఇది ఫస్ట్ ఇట్లానే వేయించేసుకొని దీని తర్వాత మనం నీళ్ళు పోద్దాము ఎలా వస్తుందో రవ్వ నేను కూడా ఇట్లా ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తున్నా ఎలా వస్తుందో చూద్దామండి నాకు తెలియదు ఇది ఇట్లా చేయాలి అని ఎక్కడో ఒక వీడియోలో చూసాను ఇట్లా చేస్తారు అని సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూస్తున్నా ఎలా వస్తుందో విఘ్నేశ్వర విఘ్నాలు రాకుండా మంచిగా రావాలి తండ్రి సో ఇది ఇది వేయించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోయాలనుకుంటున్నామో అన్ని నీళ్ళు దీంట్లో పోసేయటమే సో అది ఉడికిన తర్వాత నెయ్యేసి ఆపేయటమే అనుకుంటున్నా సేమ్ మన కేసరి ప్రొసీజరే కానీ ఇది కొంచెం డిఫరెంట్ కదా అని ఆలోచిస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో చూద్దామండి ఇదైతే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఇప్పటికిప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి ఎప్పుడు చూసినా మనం కేసరియే కదా చేస్తున్నాము ఇప్పటికిప్పుడు ఐడియా వచ్చింది సో దీన్ని ఇప్పుడు నేను మన రవ్వ లడ్డూని చేసేద్దామండి ఎప్పుడు కేసరి ఇస్తున్నాం కదా ఈసారి రవ్వ లడ్డు ఇద్దాము సో ప్లాన్ ఒక్క క్షణంలో మారిపోయింది సో దానికి కూడా ఇంతే చేస్తారండి చక్కెరని కావాలంటే మిక్సీ వేస్తారేమో అంతే నాకు తెలిసే అంతే అనుకుంటున్నాను సో నేనైతే ఇట్లా నెయ్యి వేసేసి సూపర్ ఉంటుంది పాలు పోసేసి ఉండలు కట్టేయటమే సో దీనికి కూడా బాగానే నెయ్యి పడుతుంది ఇది వెరైటీ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందా అని బాగా రావాలి ఒక క్షణమే అనుకున్నానండి ఎప్పుడు చూసినా మనం కేసరియే ఇస్తున్నాం కదా వెరైటీగా ఇవాళ ఇది ఇద్దాము అని సో ఏంటిది రవ్వ లడ్డు రవ్వ ఇదిగోండి ఇది నెయ్యి ఇప్పుడే తెచ్చానండి సో నెయ్యి కూడా మంచిగా వేశాను ఈ కవర్లో కొంచెం ఉంది ఆ హీట్కి వచ్చేస్తుంది అని చేస్తున్నానండి ఇది బాగా రావాలి సూపర్గా రావాలి చేస్తురా ఇది మాత్రం బాగా వేయించుకోవాలండి రవ్వ లేకపోతే కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తుంది రవ్వను బాగా వేయించుకోండి నేను మామూలుగా మనం కేసరి అనుకొని వేసేసాను చక్కెర సో ఏం చేయలేము సో ఇట్లానే మనం పాలు పోసి ఉండలు కడతాము అనుకోండి రవ్వ వేగాలండి మంచిగా వేగితే సూపర్ ఉంటుంది సో నాకు తెలిసి ఆ చక్కెర కూడా కొంచెం వేడికి మెల్ట్ అయ్యి కొంచెం తొందరగా ఉండలు కడతానేమో అనిపిస్తుంది చూద్దాము ఎలా అవుతుందో చూద్దాం నేనైతే రవ్వ లడ్డు అనుకొని చేస్తున్నా కానీ ఇది లాస్ట్కి ఏమవుతుందో ఇదిగోండి మనం ఎంత నెయ్యి వేసుకుంటూ ఇట్లా వేయించుకుంటే అంత బాగుంటుందండి సో నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇది రవ్వ లడ్డు ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది మీకు ఖచ్చితంగా 1-3 డేస్ ఉంటుంది ఇది కన్ఫామ్గా సో ఇట్ సైడ్ మన పాలు కూడా పొంగిపోతున్నాయి మంచి ఫిల్టర్ కాఫీ తాగుదామండి మనం మంచి ఫిల్టర్ కాఫీ మర్చిపోయానండి నేను మర్చిపోయాను సో పక్కన బాండి పెట్టేశాను కొంచెం ఏలక్కాయ నా దగ్గర ఏలక్కాయ పొడి చేసిన పొడి ఉందండి అది వేద్దాము ఇది పెప్పర్ పౌడర్ అండి చూసారా ఒక్క నిమిషంలో ఏమయ్యేదు సరే ఇట్లా డైరెక్ట్గా వేసేద్దాం కొంచెం దంచి కానీ అందరూ ఏలక్కాయ వేస్తారు ఏలక్కాయ వేస్తారు కానీ అండి నాకు ఎందుకో ఫ్లేవర్ నచ్చదు ఏలక్కాయ ఫ్లేవరు వేయకపోతే బాగోదు కదా విఘ్నేశ్వరుడికి దేవుడిది కదా అని వేస్తున్నాను మా ఈ కొండి పక్కన బాండి పెట్టేసుకున్నాను ఈ జీడిపప్పులు కూడా ఒక్కసారి ఒక కంచ్ ఒక్కసారి ఇట్లా అంతే దీన్ని ఇట్లా వేసేద్దాం దీంట్లో ద్రాక్ష కూడా అండి
स्टोरेज हाफ केजी पैकेट तेपिचानंडी मोन्न डी मार्ट वेल्लिनप्पुडु हाफ केजी पैकेट 135 కి వచ్చిందండి ఎంత బాగున్నాయో ఇట్లా ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే సూపర్ ఉన్నాయి అసలు ఎంత గట్టిగా ఎంత బాగుందో సో మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ మటం తెచ్చుకుంటే ఫ్రిజ్ లో పెట్టుకోండి చాలా బాగున్నాయి ఇదైతే ఈ ట్రిప్ బాగుందండి ఇట్లా బాక్స్ లో పోసి పెట్టేటమే ఇలా ఓ అవును కొంతమంది ఇలాచి అంటారండి కొంతమంది ఏలక్కాయలు అంటారు నాకు తొందరగా రావటం మాత్రం ఏలక్కాయలనే వస్తుంది ఇలాచి రాదు ఇలాచి అనేది తెలంగాణ భాషేమో మేబీ నాకు తెలియదు సో ఇది రవ్వ బాగా వేయించేసుకున్నాం చాలండి ఇంకా ఎర్ర పడుతుంది సో మనం ఎర్ర బాగా పడుతుంది సో ఇంకా వేగినట్టే అనుకుంటున్నాను అదిగోండి మనం వేయించుకున్నాన్ని ఇట్లా వేసేద్దాము దీంట్లో ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము సో అంత ఈక్వల్ గా కలిసిపోతాయండి ఇంతే ఇంతేండి ఈ ప్రసాదం అయితే ఇంతే ఇప్పుడు మనం కొంచెం ఇది చల్లారి పెట్టుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రవ్వ లడ్డు కట్టాలండి చూడాలి ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం మనం చేసామో చూద్దాం ఎలా వస్తుందో ఓకే నేను ఇంకా ఆపేస్తున్నాను సో ఇది ఇట్లా చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ అన్ని వేసేసాను చల్లారి పెట్టుకుంటూ కొంచెం గోరువెచ్చగా అయినప్పుడే మనం ఉండలు కట్టుకుంటే మనకు ఉండలు విరగకుండా వస్తాయి సో నేను ఒక గ్లాస్ పాలు కూడా తెచ్చేసుకున్నానండి అసలు యాక్చువల్లీ పాలతో చేస్తారు నెయ్యితో కూడా చేస్తారు పాలైతే మీకు ఉండ కట్టడానికి వస్తుందండి నేను పాలతో చేస్తున్నాను చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో కొంచెం వేడిగా ఉంది కొంచెం ఒక 2 మినిట్స్ ఇదిగోండి నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కొంచెం కొంచెంగా పాలు పోసేసి మనము ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇట్లా కలుపుకొని ఉండ చేసేసుకుంటామండి కావాలంటే తడి చేయి ఇట్లా చేసుకోండి ఇలా చేసేసి ఇలా మనకు ఎండిపోతుంది గాలికి చల్లారిపోతుంది కొంచెం వేడిగా ఉందండి ఇదిగోండి ఇట్లా మంచిగా వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే ఖచ్చితంగా మనకు ఉండలు వస్తాయండి ఆ బాక్స్ ఓపెన్ చేయమా డైరెక్ట్ బాక్స్లో పెడదాం ఇదిగోండి ఇట్లా మంచిగా ఉండలు చేసుకొని ఒక దాంట్లో పెట్టుకుంటే మనం డైరెక్ట్ దేవుడికి ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇట్లానే ఇచ్చేయండి సో నేను ఒక్క నిమిషం ఇట్లా కొంచెం చేసుకుంటూ చేయండి ఇలా అంటే గట్టిగా అవుతుంది ఇదిగోండి మనం చేసిన ప్రసాదము సో వినాయకుడికి ఇదే ఇస్తానండి ఈ వీడియో ఇక్కడ ఇదే అండి మా ఇవాళ మా వీడియో ఇవాళ ఇదండి మా వీడియో ఇవాళ సో ఇది ప్రసాదం వినాయకుడి గుళ్ళో ఇచ్చేసి అట్నుంచి అటు వాకింగ్ వెళ్ళిపోతానండి సో ఇది మా ప్రసాదం ఓకే మరి రేపు నేను మొత్తం వీడియో మీకు పెడతానండి చూడండి అందరూ సో ఈ ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి అప్పుడు మీరు మాకు వీడియోస్ పెడుతూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్